ఈయన ప్రజారాజ్యం టైప్ నుంచి కూడా వారు గట్టిగా పనిచేస్తున్నారు, కానీ ఎక్కడే కానీ మనిషి మాత్రం కనబడ్డు విశ్వేశ్వరయ్య. ఈయన చాలా లాయల్ ఉంటాడు పార్టీకి, సోషల్ మీడియాలో 24 గంటలు గట్టిగా పోరాటం చేస్తున్నాడు. ఈయన పేరు విశ్వేశ్వరయ్య, మేకలు విశ్వేశ్వరయ్య. మాటలు మాత్రం కాదే అడగను, ఎందుకంటే ఇందాక చెప్పినట్టు నేను మన రామోహన్ సార్ ఈయన కూడా చాలా వరకు మొదటి నుంచి కూడా మనకి గత 3 సంవత్సరాల నుంచి కూడా ప్రతి కార్యక్రమానికి వస్తూ ఈయన మనకి జనసేన పోరాటంలో భాగమవుతున్నాడు. ఈయన ఒకసారిగా మాట్లాడుతూ కొంచెం ఇంకా కొంచెం దగ్గర పెట్టు, దగ్గర పెట్టు. నైస్, ధైర్యంగా లేడు. చెప్పినప్పుడు ఆయన లేడు. ఒక వ్యక్తి గురించి లేనప్పుడు చెప్తేనే అది చాలా బలాన్ని ఇస్తుంది, కానీ ఆయన ఉన్నప్పుడు కూడా చెప్తాను. మా మైపూర్ యొక్క 99 టీవీ గోపాల్ సోషల్ మీడియాలో వెరీ యాక్టివ్ పర్సన్. ఒకసారి వచ్చి కూర్చోవాల్సింది కాక వచ్చున్నాం రాఘోపాల్. నిలబడి నడుచు, కూర్చొని బాగుతాడా? కూర్చొని బాగుతున్నాడు. ఇందాక చంద్రమోహన్ గారిని ఒకసారి వేదిక మీద కూర్చోవాల్సి కోరుకుంటున్నాం. అలాగే తన యొక్క ప్రసంగాన్ని వినిపించాల్సి వీళ్ళందరికీ, మీ అందరికీ నేను కంగ్రాట్యులేషన్ తెలియజేసుకుంటూ ఉన్నాను. ఎందుకు కంగ్రాట్యులేషన్ అంటే, జనసేనకి పదం అంతకన్నా గొప్ప ఏంటి అంటే జన సైనికులే. మీ మనసులో ఎప్పుడు మెదిలేటువంటి అంశాలు ఏంటివి అంటే, వస్తువులు ఏంటివి అంటే, ఎర్రటి టవల్, ఎర్రటి కండువ, పిడికిలి బిగించినటువంటి చెయ్యి, తర్వాత మీ సింబల్ ఏంటి? చక్రం. చక్రం, చక్రం. మీ తర్వాత గ్లాస్, టీ గ్లాసు, ఫైనల్గా గడ్డం. ఇవి జనసేనకు ఎప్పుడు నిరంతరం మనం ఉన్నాము అని గుర్తించేటువంటి వస్తువులు. సో ఈ వస్తువులతోటే మీరందరూ కూడా ముందుకెళ్ళడం జరిగింది. అంటే జన సైనికుల యొక్క బలం, బలహీనతలు అన్నీ కూడా ప్రజెంట్ అన్నీ తప్పటడుగులతో నడుస్తూ ఉన్నాయి. తప్పటడుగులు కావు, తప్పటడుగులు, తప్పటడుగులు ఎప్పుడు తప్పటడుగులు కావు. ఇవన్నీ చాలా గొప్ప అడుగులు అయ్యేటువంటి అవకాశం ఉంది. సంస్థాగతంగా మనం కొంత బలం ఉందో లేదో తెలియదు, బలహీనం ఉన్నామో తెలియదు, కానీ ఆశయంతో అయితే మాత్రం పవన్ కళ్యాణ్ గారిని దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది. అదేవిధంగా అదే ఆశయంతో
అదే బలంతో ఎలక్షన్స్లో కంటెస్ట్ చేసినటువంటి మల్హోత్రా గారికి నేను ఈ సమయాన కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నాను. ఎందుకంటే చాలా తక్కువ టైంలో నిర్ణయం అప్పటికప్పుడు నిర్ణయం తీసుకొని గొప్ప ఆలోచనతో ముందుకెళ్లాలంటే చాలా ధైర్యం ఉండాలి. ఇది మామూలు ధైర్యం కాదు, బలమైనటువంటి సంకల్పంతో ముందుకు రావడం జరిగింది. అందరూ జనసైనికుల్లాగా తిరిగినా, అందరిలో జనసైనికుల్లాగా తిరిగినా కానీ ముందుకు నడిపించడానికి పార్టీ పగ్గాలని, పార్టీ బాధ్యతల్ని తన భుజాన వేసుకొని పార్టీ యొక్క అభ్యర్థిత్వం, ఎమ్మెల్యే అభ్యర్థిత్వాన్ని పోటీ చేయడానికి ముందుకు రావడం జరిగింది. సో అందుకాబట్టి ఈ సమయాన మనం అందరం కూడా అప్రిషియేట్ చేయాల్సినటువంటి సందర్భం ఉంది, అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే మనమందరినీ ముందుకు నడిపించడానికి ముందుకు రావడం జరిగింది. ఎవరు ముందు ఎవరు వెనక అనేది కాదు, ఎవరో ఒకరు ముందెళ్తుంటే మనలో కొంతమంది ఇంకా ముందుకెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తారు. ఆ ముందు ముందు అనేటువంటిది మనం ఒక గ్రూప్గా ఒక గోల్ని రీచ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో ఎలక్షన్స్ రిజల్ట్ రాలేదు, ఎలక్షన్స్ అయిపోయాయి. నేను నా మానసిక స్థితిని బట్టి నేను చెప్పుకునేది ఏంటి అంటే నాది ఒక నిశ్శబ్ద విప్లవం. నన్ను ఎవరూ గుర్తించలేరు. కానీ ఆ నిశ్శబ్ద విప్లవం అనేటువంటిది దేని వెనక ఉంటుంది అంటే ఖచ్చితంగా జనసేన వెనక ఉంటుంది. ఇలా ఈ నిశ్శబ్ద విప్లవంతో వెళ్ళేటువంటి వాళ్ళు రాష్ట్రంలో కోకొల్లలు ఉన్నారు. దాదాపుగా ప్రతి జిల్లాలో నాకు ఫ్రెండ్స్ ఉన్నారు. నాకు ఎలా ఫ్రెండ్స్ అయ్యారు అంటే నేను ఒక బుక్ రైటర్ని. ప్రతి జిల్లాకి కనీసం అంటే 5-6 స్కూళ్ళకి ఇప్పుడు వెళ్ళిపోయింది. 5-6 స్కూళ్ళు అంటే కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలో దాదాపుగా నా పుస్తకం ప్రతి స్కూల్లో ఉంటుంది. కానీ ఇవన్నీ నేను తిరిగి చేసినటువంటివి. కాకపోతే మిగతా జిల్లాలకు వెళ్ళినటువంటి పుస్తకాలన్నీ కూడా ఎవరైనా బై యాడ్ ద్వారా పంపించడం జరిగింది. ఇలా కరెస్పాండెంట్స్, ప్రిన్సిపాల్స్, చాలా వరకు పబ్లిషర్స్ కూడా నాకు టచ్లో ఉన్నారు. వాళ్ళందరూ చెప్పేటువంటిది ఒకటే, నిశ్శబ్దం ఉంది, నిశ్శబ్ద విప్లవం ఉంది, నిశ్శబ్ద ఓటింగ్ ఉంది అని చెప్పడం జరిగింది. సో ఎవరికి వారు మాట్లాడుకుంటే దాని వెనుకలు ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి అంటే ఒక నిశ్శబ్దం. అది ఏంటి అనేటువంటిది రేపటి రోజున మనకు రిజల్ట్ రోజున తెలుస్తుంది. మరి ఎలక్షన్స్ అయిపోయాయి, ఎవరి పార్టీకి వాళ్ళు వెళ్ళిపోకుండా మిగతా పార్టీలాగా కాకుండా ఇక్కడ మాత్రం ఒక సమీక్ష పెట్టుకొని ఈ సమీక్ష పైన ఎనలైజ్ చేస్తూ మనం ఎలా చెప్పుకున్నాం, మనం ఎలా తిరిగాం, మనం ఎలా చేశాం అనేటువంటి అనాలసిస్లోకి వెళ్ళడం అనేటువంటిది చాలా ఉత్తమమైనటువంటి పని. అంటే దీన్ని ప్రజలు గుర్తిస్తారు. అందరూ ఎలక్షన్స్లో తిరిగారు, అందరూ ఏదేదో చేశారు, వెళ్ళిపోయారు. కానీ జనసేన మాత్రం, జనసేన నైతికులు, సైనికులు కానీ, నాయకులు కానీ వీళ్ళంతా కూడా మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళి ఊరు ఊరున తర్వాత ప్రతి ఎమ్మెల్యే స్థాయిలో ఏం జరుగుతుందంటే సమీక్షలు పెట్టుకోవడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే ఇక్కడ మీరు కూడా, మనం కూడా పెట్టుకోవడం జరిగింది. మరి ఆ కార్యక్రమంలో మీ అందరూ పాల్గొని మీ అభిప్రాయాలను, మీ శక్తి సామర్థ్యాలను, మీ అభిరుచుల్ని ఇక్కడ షేర్ చేసుకొని మనం ప్రోత్సహించుకోవడం అనేటువంటిది చాలా అవసరం. ఇది ఎంతో ఉపయోగకరమైనటువంటిది. చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినా కూడా, చిన్న చిన్న పరపచ్చలు వచ్చినా కూడా ముందుకెళ్ళాలి. అవన్నీ ఏమీ కావు. మనం అనుకుంటూ ఉంటాం ఏదో జరుగుతుంది, ఏందో ఇదో అని. ఏది ఏమైనా మన మనసులో మనం, మన పార్టీ, మన నాయకులు, మన సైనికులు అనేటువంటి భావనతో ఎప్పుడు ముందుకెళ్తే మాత్రం ఖచ్చితంగా ముందుకెళ్ళి విజయం సాధించేటువంటి అవకాశం ఉంటుంది.
ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.